నాకన్నా మీకు జీతం ఎక్కువ కదా అని మీరే పిలవండి. ఆ విషయం తెలుసు కదా? తెలుసు. ఎవరు ఎక్కడ? అమ్మో ఏం చేద్దాం? నువ్వు అటెండు, నేను వెళ్తాను. పద బయటికి రండి. ఐ యామ్ ఇన్స్పెక్టర్ భీముడవ నిత్యానందం. అదేమిటో, యూనిఫామ్ లో ఉన్నప్పుడు నేను చాలా సీరియస్ గా ఉంటాను. అవును, మీ ఇంట్లో దొంగలు పడ్డారంట కదా? ఐ మీన్ ముసుగు దొంగలు. ఆఫ్టర్ ఆల్ దొంగలు నా ముందంత పెద్ద పెద్ద రేపిస్టులే. కీళ్లు పెడబెడబెడబెడ ఎరగదీసి అలా లైన్ లో నిలబెట్టా. నేను వచ్చాను కదా మీ కంగారు ఎందుకు? రేపిస్ట? ఎక్కడ? బొంబాయి దగ్గర ఖండాలా అని ఒక ఊరుంది. అక్కడ కొంతమంది ఆంధ్ర అమ్మాయిలు వచ్చారు. వాళ్ళలో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి వీడెళ్ళి కిక్కి కిక్కి అని వెకిలి వేషాలు వేయబోయాడు. వాణ్ణి పట్టుకుని ఇరగదీసి కీళ్లు మడతబెట్టి నమిలి మింగే ప్రమోషన్ సంపాదించా. సిస్టర్, వీడు ఖండాల గిండాల అంటున్నాడు. రాణిని చూస్తే గుర్తుపడతాడేమో. ఎందుకైనా మంచిది, లోపల ఉంచేద్దాం. అదిగో వచ్చేసి. పాప ఖండాల పాప, ఈ పాప నేను ఖండాలలో. మీరెవరినో చూసి మా రాణిని చూసారనుకుంటున్నారు? ఎవరు బాబు గోకుతున్నారు? నువ్వా? నిన్ను కూడా ఖండాలలో చూడలేదు. చూసా? చూసానని చెప్పావనుకో. చెబితే ఆ రేపిస్ ని పట్టుకుంది నువ్వు కాదు నేనని చెప్పేస్తాను. అది కాక వాళ్ళ మేడం నిన్ను ఎక్కడ తన్నిందో కూడా చెప్పేస్తా. వద్దు బాబు, చిన్నోడు వాడు డెసిషన్స్ తీసుకోవద్దు. నీ షోల్డర్స్ పట్టుకుని బతికినాడుతున్నా. నీ సీక్రెట్ నీ దగ్గరే ఉంచుకో, నా సీక్రెట్ నా దగ్గరే ఉంచుకుంటా. సరే అయితే పద. ఆ దొంగ శక్తిమాన్ వేషంలో ఎప్పుడు వచ్చాడు? రాత్రిపూట. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాడు ఈ రాత్రి కూడా రావచ్చు కదా? రావచ్చు. ఆ గదిలో ఎవరు ఉంటారు? అక్కడ పెద్ద ఆయన, ఆయన భార్య ఉంటారండి. ఓహో, ఆ పెద్ద ఆయన ఆవిడ కాపలా కాస్తుంటాడు అనమాట. మరి ఈ గదిలో ఎవరు ఉంటారు? ఆ గదిలో నేను, మా ఆవిడ. ఓహో, మీ ఆవిడకి మీరు సెక్యూరిటీ అనమాట. అవండి, మేమిద్దరం ఈ గదిలో ఉంటాం. మీ భార్యకు మీరు కాపలా. నువ్వు నోరు పోయి, చంపేస్తా. మీరు జీతం ఎక్కువ తీసుకుంటున్నారు కదా, మీరే అడగండి. ఓకే, మరి ఈ ఎదరు గదిలో ఎవరు ఉంటారు? మా అక్క ఉంటుందండి. ఈవిడ వీళ్ళని చూసుకుంటారా? సారీ ఇన్స్పెక్టర్, మా అమ్మ నాన్న విడిపోయారు. ఓహో, మరి ఈవిడికి ఎవరు కాపలా ఉంటారు? నేనున్నాను. ఇన్స్పెక్టర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. మళ్ళీ ఆ శక్తిమాని ఇంటికి రాకూడదు, ఫోన్ చేయకూడదు. అవన్నీ నేను చూసుకుంటా. ఆయన చూసుకుంటేనే బెటర్. నువ్వు ఎవరితో చెప్పనంటే నీకు విషయం చెప్పు. ఏంటి చెప్పు? నీకు రేపు ఉదయం శక్తిమాన్ని చూపిస్తాను. పగలు రాడన్నావుగా. ఇక్కడికి రాడు. మరి ఎక్కడికి వస్తాడు? రెస్టారెంట్. రెస్టారెంట్ గా? ఎందుకు? ఈ ఇంట్లో పిల్ల ఆ శక్తిమాన్ని లవ్ చేస్తున్నా నాకు డౌట్. రేపు వాళ్ళిద్దరు రెస్టారెంట్ లో కలుసుకుంటారు, నేను అక్కడే ఉంటా. మీరు వచ్చేయండి, సమయం చూసి కన్ను కొడతా. దున్నుడు కార్యక్రమం మొదలు పెట్టేసేయండి. ఓకే, ఆ విషయం నేను చూసుకుంటాను కదా. ఉంటున్నాడా కుర్రాడు? అవసరం నీకు? అక్కర్లేదులేండి. పోనీ పోనీ, డీటెయిల్ చెప్పమని చెప్తాను. రాణి, బాబీకి ఏమి ఇష్టమో అది ఆర్డర్ చేయి. మీ ఇష్టం. ఎవరు చెప్పరే? నేను ఇక్కడుంటే బాగా ఇబ్బందిగా ఉంది కదా. అదేం లేదు, నాతో మొహమాటమేంటి? నేను ఇక్కడుండి ఆర్డర్ చేస్తాను, మీరు సరదాగా బయటికి వెళ్ళరండి. ఓకే. రాణి, నీతో పర్సనల్ గా ఓ విషయం మాట్లాడాలి. ఏం అనుకోకమ్మా. రాణి, దేవుడోలు ఆ అమ్మాయి వెనకాల ఫాలో అవుతున్నాడే వాడే, ప్రొసీడ్ అయిపో. రాణి, రాణి. ఏంట్రా? ఏంటి కంగారు పడతాననుకున్నావా? నిన్నే రా. ఏంటి రాణి రాణి అని సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఏంట్రా? ఏంటి ఎలా చూస్తా? ఏంట్రా అలా చూస్తున్నావు? వీడు ఇంతున్నాడు, నేను ఇంతున్నాను, వీడు నన్ను కొడతాడో అని ఆశ్చర్యపోయి చూస్తున్నావా? ఏంట్రా? అమ్మో,
గ్యాప్ ఇస్తే ఏం చేస్తా వెయిట్ ఎ మినిట్ ఏంట్రా విజిల్ కొడుతున్నావు డ్రిల్ మాస్టర్ వా డ్రిల్ మాస్టర్ లో గ్రిల్ మాస్టర్ లో చెప్తా ఏంట్రా నువ్వు చెప్పేది మా ఇన్స్పెక్టర్ అని కొడతారా ఇన్స్పెక్టర్ ఏని గడ్డికి ఇన్స్పెక్టర్ లా కనబడలేదా వీడా అవును నేను ఇన్స్పెక్టర్నే వీడిని కొట్టారా వాడిని కొట్టండి కొట్టండి వాడను కొట్టా అరే 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 వాడు మోకాలు మీద కొట్టండిరా చిప్ప లేచి పెట్టండి కొట్టండిరా వీడిని తక్ కొట్టాడరా ఏంట్రా నాకంటే మీకే జీతం ఎక్కువ కదా మీరు కొట్టండి అతను శక్తిమాన్ కాదు ఇంటికి కాబోయే అల్లుడు అల్లుడా ముత్యాల రాయుడు గారు అబ్బాయి నరసింహరాయుడు ఏమైంది మావయ్య స్మాల్ కన్ఫ్యూషన్ శక్తిమాన్ అనుకుని ఎడాపెడా వాయించేశారు అతను నా కాబోయే భర్త అమ్మా తప్పైపోయింది తల్లే ఎక్కువ జీతం తీసుకోవడం కాదు ఎక్కువ ఆలోచించాలి నిజంగా పోలీసులే ప్రభుత్వం సహకారం కూడా మనకు ఉంది కలెక్టర్ గారు కూడా మనకు అనుకూలంగానే ఉన్నారు ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం వినబడ్డా గిట్టుబాటు ధర నినాదం పొలిమేరలు దాటి మళ్లీ వినపడుతోంది ఏంటిది ఏముందండి ఈ మధ్య పట్టణాల్లో రైతు బజార్లు అని ఓపెన్ చేస్తున్నారండి మాయా బజార్ అని విన్నాం గానీ ఈ రైతు బజార్లు ఏమిటయ్యా ఇదో కొత్త బజార్ అండి అమ్మేవారికి లాభం కొనేవారికి లాభం మా ఆవిడైతే పేపర్ లో చూసి ఎప్పుడు తలవారుతుందా ఎప్పుడు రైతు బజార్కి వెళదామని తప్పితే మొగుడు గురించి కూడా ఆలోచించట్లేదండి అంతగా ఈ రైతు బజార్లు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయండి అంత సూపర్ డూపర్ సక్సెస్ అయితే రేపే ఓపెనింగ్ రేపే క్లోజింగ్ బాంబుల బసవయ్యను పిలిపించవయ్యా అలాగే ఏమి హస్తం అండి బాబు ఓపెనింగ్ లేవు అన్ని క్లోజింగ్లే నారాయణ మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ